హాయ్ గైస్ రామ్ చరణ్ దిల్ రాజు శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ నుంచి అయితే సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది రామ్ మచ్చ అనే సాంగ్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం రా రామ్మచ్చ అనే సాంగ్ చూసిన తర్వాత రామ్ చరణ్ గ్రేస్ గ్రేసు ఏమాత్రం తగ్గలే చాలా కలర్ఫుల్గా డ్యాన్సు కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకొని కొన్ని మూమెంట్లు వేసినట్టు అనిపించింది వీణా స్టెప్పు కానీ ఇంకా సాంగ్లో చిరంజీవిని వాడినరు పవన్ కళ్యాణ్ వాడిన్రు ఎందుకు వాడినరు అనేది తర్వాత చెప్తా శంకర్ డైరెక్షన్లో సినిమా ఏదైనా కానీ సాంగ్స్కి అయితే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది వందల కోట్ల రూపాయలు కానీ కొన్ని వందల మంది డాన్సర్లు పెట్టి భారీగా రిచ్నెస్గా తీస్తాడు శంకర్ ఆ రిచ్నెస్ అనేది దీంట్లో కానొచ్చింది కానీ సాంగ్ చూస్తున్నంతసేపు శంకర్ గత సినిమాల సాంగ్స్ గుర్తొచ్చినాయి మరీ ముఖ్యంగా అపరిచితుడు సినిమాలో లాస్ట్ సాంగ్ రంటక రంటక సాంగ్ కానీ లేటెస్ట్గా వచ్చిన భారతీయు టూలో వందల మందిని పెట్టి భారతీయుడు గెటప్ లేసి ఆ కలర్ఫుల్గా తీసిన విధానం కానీ శివాజీ సినిమాలో మొదటి సాంగ్ కానీ పాత సినిమాల్లో అదే గెటప్ లేసి అదే కలర్ఫుల్గా భారీగా వేల మంది డ్యాన్సర్లు పెట్టి తీసినట్టు అనిపించింది సాంగ్ శంకర్ తన రొటీన్ స్కూల్ను ఫాలో అవుతున్నాడు డిఫరెంట్గా సాంగ్ మాత్రం కంపోజిస్ ఎక్కడ టేకింగ్ మాత్రం కాని రాలేదు ఓల్డ్గానే అనిపించింది సాంగ్ కలర్ఫుల్గా మాత్రం రిచ్నెస్గా మాత్రం ఉంది కానీ శంకర్ డైరెక్టర్ వాళ్ళకు మనకు గత సినిమాలకు గుర్తొచ్చినాయి కదా అపరిచితుడు కానీ శివాజీ కానీ లేటెస్ట్గా భారతీ టూ కానీ అలాగే ఎంత కొన్ని మూమెంట్కైనా సరే వందల మందిని డాన్సర్లు పెట్టి ఆ సాంగ్ షూట్ చేస్తాడు శంకర్ అదే అనిపించింది తమన్ ట్యూన్ మా ట్యూన్ మాత్రం చాలా క్యాచీగా చాలా బ్రహ్మాండంగా ఉంది ట్యూన్ మాత్రం చాలా వైరల్ అయ్యేటట్టే ఉంది ట్యూన్ మాత్రం బ్రహ్మాండంగా తమన్ తనదైన స్టైల్లో దుమ్ము లేపాడు అనిపించింది సాంగ్ రాసిన అనంత శ్రీరామ్ అయితే కొన్ని పదాలు చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని రాసినా కానీ కొన్ని సాంగ్ వైడ్స్గా చూస్తే కొన్ని పదాలు యావరేజ్ అనిపించినా కానీ ట్యూన్ మాత్రం బాగా హైలైట్ అయింది ఫైనల్గా సాంగ్లో చూస్తే రామ్ చరణ్ డ్యాన్స్ తప్ప సాంగ్ మాత్రం శంకర్ రొటీన్ స్కూలే అనిపించింది దిల్ రాజు మాత్రం శంకర్ను నమ్మి భారీ స్థాయిలో ఖర్చు పెట్టినట్టు ఎక్కడ తగ్గకుండా ఖర్చు పెట్టిండు ఇంకా ఈ సాంగ్ తర్వాత సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతావో ఆర్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు ప్రజెంట్ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ కొట్టవలసిన పరిస్థితి రామ్ చరణ్కి ఏర్పడ్డది ఇంకా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని మొదటి సాంగ్లోనే ఎందుకు దింపారంటే ఆ ఎర్ర ఎర్రట్వాలి కానీ చిరంజీవిని సాంగ్లో చూపెట్టడం కానీ వీణా స్టెప్ వేయడం కానీ మొదటి రోజు భారీ కలెక్షన్స్ అనేది దిల్ రాజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందుకే అందరు హీరోల ఫ్యాన్ చూసేటట్టు తన ప్లాన్ తీసుకున్నట్టు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా డిసెంబర్ ఇరవైకి వస్తుందా లేదా దిల్ రాజుకే క్లారిటీ లేనట్టు అనిపించింది పుష్ప టాక్ మీద దిల్ రాజు డేట్ ముందలక వెనుక అనేది తన డిసైడ్ కాలేదు ప్రజెంట్ అయితే సాంగ్ వైజ్గా చూసుకుంటే రామ్ చరణ్ డాన్స్ కుమ్మేశాడు శంకర్ రొటీన్ పాత లాగా అనిపించింది సాంగ్ అయితే తమన్ ట్యూన్ మాత్రం చాలా బాగుంది